ఆర్ఎక్స్ 100 మూవీతో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న హీరో కార్తికేయ అండ్ చట్టబుగ్గల అందాల భామ లావణ్య త్రిపాఠి వీరిద్దరూ కలిసి చేసిన మూవీ చావు కబురు చల్లగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు రూపొందిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఈ మూవీకి సంబంధించిన విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి హీరో కార్తికేయ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఉన్నారు వారితో మాట్లాడదాం హలో అండి హలో ఫస్ట్లీ కంగ్రాట్యులేషన్స్ కరెక్ట్ టైం కి మూవీ కంప్లీట్ చేసుకొని జనాలు కొత్త కంటెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న టైం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఎలా అనిపిస్తుంది యా వెరీ హ్యాపీ అండి బికాజ్ కరోనా టైం లో నిజంగానే భయమేసింది ఏంటి పరిస్థితి నెక్స్ట్ ఏంటి అని బట్ వన్స్ ఓపెన్ అయ్యాక థియేటర్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే మూవీస్ చేస్తున్న కలెక్షన్ చూస్తుంటే మాకు చాలా ధైర్యం వచ్చింది ఓకే బికాజ్ గుడ్ కంటెంట్ ఉంది వి వేరే సరే మూవీ కంటెంట్ ఏమన్నా అటీట్ అయ్యేవన్నా అనుకోవచ్చు బట్ వేరే రీజన్స్కి ఇంత మంచి మూవీ మేము మా హార్డ్ వర్క్ అంతా కిల్ అవ్వకూడదు అని సో వెన్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ ఇట్ ఐ మీన్ చాలా రిలీఫ్ వచ్చింది అండ్ వేర్ నౌ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ మార్చ్ 19 అండ్ ట్రైలర్కి ఎస్పెషల్లీ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అండ్ వ్యూస్ కూడా బాగా వచ్చాయి అది ఎలా అనిపిస్తుంది డెఫినెట్లీ హ్యాపీ కదండి బికాజ్ టీజర్ అండ్ ట్రైలరే మాకు జనరల్లీ ఒక మూవీకి హైప్ తీసుకొచ్చేవి అండ్ ఆ రెండిటికి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దట్ ట్రైలర్ క్రాస్డ్ 1 crore డిజిటల్ వ్యూస్ ఆల్సో సో యూఆర్ రియలీ రియలీ ప్రౌడ్ అండ్ ఒక రిలీఫ్ వచ్చింది ఓకే ఆడియన్స్ ఆర్ రియలీ దే వాంట్ టు సీ అని అండ్ మాకు 100% నమ్మకం ఉంది ఎందుకంటే ట్రైలర్లో మేము చూపించింది ఓన్లీ 10-15% మూవీలో ఇంకా చాలా ఉంది సో ఇంకా చాలా ఎమోషన్ ఉంది చాలా కొత్త కొత్త పాయింట్స్ ఉన్నాయి ఆడియన్స్ సో వన్స్ థియేటర్కి వచ్చాక మాకు 100% నమ్మకం ఉంది ఇప్పుడు ట్రైలర్తో వస్తారని కూడా అర్థమైంది సో సార్టెడ్ లావణ్య గారు ఎస్పెషల్లీ మీరు పాండమిక్ తర్వాత ఇది సెకండ్ మూవీ మీది అండ్ ఫస్ట్ మూవీకి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఏవన్ ఎక్స్ప్రెస్కి ముందర దానికి కూడా కంగ్రాచులేషన్స్ మీకు అండ్ ఈ మూవీతో మళ్ళీ అండ్ మీరు గీతా బ్యానర్స్లో హ్యాట్రిక్ చేయబోతున్నారని టాక్ వస్తుంది ఐ హోప్ సో నిజంగా నేను ఐఎమ్ ప్రేయింగ్ కానీ గీతార్స్తో మూవీ చేయటం నాకు చాలా యూనో ఈజీ అండ్ సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక నమ్మకం ఉంది మూవీ గీతార్స్ బ్యానర్లో అందరికీ ఈ ఓకే గీతా బ్యానర్స్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రామ్ కామ్ యూనో దే టుక్ దే టేక్ సో విత్ దెమ్ ఇస్ అ మినిమమ్ గ్యారంటీ అండ్ కానీ ఈ స్టోరీ చాలా చాలా బాగుంది నేను నిజంగా వెన్ ఐ హర్డ్ ది స్టోరీ ఐ ఆల్వేస్ వెన్ ఐ గో ఐ ఆల్వేస్ ఫీల్ ఓ మై గాడ్ ఐ షుడ్ లైక్ ద స్టోరీ ఐ షుడ్ లైక్ ద స్టోరీ బట్ ఐ లవ్డ్ ఇట్ ఇట్ వాజ్ లైక్ ఐ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ ఐ హర్డ్ ఇన్ మై కరియర్ యాజ్ అ స్టోరీ యాజ్ మై క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది అండ్ కార్తికే హ్యాస్ నెయిల్డ్ ఇట్ అండ్ ప్రతి క్యారెక్టర్ ఈ మూవీలో చాలా బాగా చేశారు సో యా ఐ మీన్ ఇట్ ఫీల్స్ వీ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ చాలా కాన్ఫిడెంట్ అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఇప్పుడు అండ్ మీకు ఎంత ఎగ్జైటింగ్ ఉందో జనాలు కూడా అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ ఎప్పుడు చూద్దామా అని చెప్పేసి ఆ ట్రైలర్లో చూసిన తర్వాత కామెడీ అన్నీ ఉండబోతుంది అండ్ ఒక ఫిలాసఫీగా ఈ మూవీ ఉండబోతుంది అని అన్నారు మీరు అంటే ఆ ఫిలాసఫీ మీకేనా లేకపోతే జనాల్లోకి కూడా ఇంజెక్ట్ చేయబోతున్నారు ఆ ఫిలాసఫీ ఎందుకండి ఫిలాసఫీ జనాల కోసమే కదా అంటే లేదు అంటే తర్వాత జనాలు చూసే థింగ్స్ పర్సెప్షన్ ఏమైనా ఎందుకంటే నాకే నేను ఈ రోల్ పోర్ట్రే చేసినందుకు దే ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ మీన్ నాకు పర్సనల్గా చేంజ్ అయింది అనిపించింది బికాస్ ఆఫ్ ద వే క్యారెక్టర్ చెప్తున్న ఫిలాసఫీ చెప్తున్న థింగ్స్ ఈ క్యారెక్టర్ ఏం చేసినా ఏంటి ఇలా చేశాడు అనిపిస్తుంది తర్వాత తను ఇచ్చే రీజనింగ్ చూస్తే కరెక్టే కదా అనిపిస్తుంది సో ద వే వి సీ లైఫ్ అండ్ సో ఐ థింక్ ఇట్ లీవ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద ఆడియన్స్ నాకు కూడా ఐ మీన్ వెన్ ఐ థింక్ వి టేక్ డెత్ సో సీరియస్లీ అండ్ ఒక క్యారెక్టర్ ఎంత చేంజ్ చేస్తారు మీ మైండ్ సెట్ about death because everyone is scared of it as they say everyone wants to go to heaven but nobody wants to die so you know in that way Basti Bal Raju the whole character throughout the film chala manchi oka lesson istaru prati scene lo his innocence only will teach you so much సో నాట్ ఇన్ అ ప్రీచీ వే దాట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండ్ లావణ్య త్రిపాఠి గారు మూవీలో ఉన్నారు అంటే తన క్యారెక్టర్ కంటే ఒక ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది మేబీ ఆ స్టోరీ తన చుట్టూ రివాల్వ్ అవ్వటం కానీ ఏదో ఒకటి ఉంటుంది సో అండ్ ఈ మూవీలో మీ లుక్ చూస్తే మాకు కొంచెం అందాల రాక్షసి గుర్తొచ్చింది బట్ స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుందని మాత్రం అర్థమవుతుంది సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది ఈ మూవీలో ఈ క్యారెక్టర్ వన్ ఆఫ్ మై మోస్ట్ డిఫికల్ట్ క్యారెక్టర్ ఐ వుడ్ సే ఎస్పెషలీ ప్రిపరేషన్ చేసినప్పుడు నాకు ఫుల్ స్క్రిప్ట్ ఇచ్చారు అండ్ కానీ ఒక ఇంటర్వల్ సీన్ యాక్చువల్లీ అక్కడే ఎవ్రీ టైమ్ ఐ హ్యాస్ టు రీడ్ దట్ సీన్ ఐ హ్యాస్ టు గెట్ టియర్స్ మై ఐస్ ఎవ్రీ టైమ్
సో ఎంతసారి అండ్ లాక్డౌన్ యూనో ఉన్నప్పుడు ఐ గాట్ సో మచ్ టైమ్ టు రీడ్ ఇట్ సో సమ్హౌ ఐ వాస్ స్కేర్డ్ ఓకే బికాస్ యూనో ఎంతసారి నేను యూనో ఐ రెడ్ డైలాగ్ ద ఇమోషన్ షుడ్ నాట్ గో ఐ షుడ్ నాట్ సీ హర్ యాజ్ అ డిఫరెంట్ పర్సన్ ఐ షుడ్ స్టిల్ టేక్ ఇట్ యాజ్ మల్లిక ఉంది సో అందుకే కొంచెం భయంతో చాలా డిఫికల్టీస్ యూనో వైల్ రీడింగ్ ఇట్ వైల్ కంట్రోలింగ్ మై ఇమోషన్ కీపింగ్ మైసెల్ఫ్ సెపరేట్లీ వెన్ ఐమ్ జస్ట్ రీడింగ్ ఇట్ చాలా కష్టం కానీ తర్వాత చేసిన తర్వాత ఐ థింక్ 3-4 డేస్ ఐ అండర్స్టూడ్ దట్ ఐ కాంట్ బి టూ హ్యాపీ ఇట్ ఈస్ వెరీ యూనో ఆన్ పాయింట్ యా ఇట్ ఈస్ లైక్ వెరీ సెటిల్ థింగ్ అండ్ వెరీ స్ట్రిక్ట్ క్యారెక్టర్ ఐ కాంట్ టాక్ టూ మచ్ అబౌట్ ఇట్ రైట్ నా బట్ వెన్ యూ సీ యూ అండర్స్టాండ్ యూనో హౌ ద క్యారెక్టర్ స్టార్ట్స్ ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అందాల రాక్షసి అండ్ ఈ మూవీ క్యారెక్టర్కి సంబంధం లేదు ఎందుకంటే అందాల రాక్షసి అమ్మాయి చాలా చాలా ఇన్నసెంట్ అమ్మాయికి తెలీదు కొంచెం కన్ఫ్యూజ్డ్ అమ్మాయి ఈ మూవీలో చాలా సార్టెడ్ తనకు తెలుసు ఏం కావాలి ఏం బాగుంటుంది ఫ్యామిలీ కోసం ఇవన్నీ ప్రాపర్గా తెలుసు సో వెరీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే లవ్ స్టోరీ ట్రాక్ కూడా డిఫరెంట్గా ఉంది మేబీ దాంట్లో కొంచెం క్యూట్నెస్ ఎప్పుడు మీ ఫేస్లో కనిపిస్తుంది అండ్ ఇన్నోసెన్స్ ఐస్లో ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ ఈ క్యారెక్టర్కి చూస్ చేశారా అని మాకు అనిపిస్తుంది ఎందుకంటే యాజ్ వెల్ స్ట్రిక్ట్ క్యారెక్టర్ ఉంటూనే ఇటు క్యూట్నెస్ ఇవి కూడా కనిపిస్తే సమ్ ఇన్నోసెన్స్ ఫేస్లో కనిపిస్తుంది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బాలరాజు క్యారెక్టర్ అసలు దేశాన్ని అమ్మేస్తాడేమో అన్నట్లు మాకు అనిపిస్తుంది డైలాగ్స్ అవి చూస్తుంటే సో మేబీ ఆ కాంబినేషన్ కోసం మీ ఇద్దరిని చూస్ చేశారేమో అనిపిస్తుంది నాకు నేను దేశాన్ని అమ్మేసేటోళ్ళ ఉంటానండి అంటే లేదండి దాంట్లో అలానే ఉంది డైలాగ్స్ అసలు డైలాగ్స్ అండి ఏంటి ఆ రెస్పాన్స్ మేము కామెంట్స్ చూస్తే డైలాగ్ కి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఐ థింక్ ఎవ్రీ సీన్ విత్ హిస్ డైలాగ్ అండ్ ఎవ్రీథింగ్ పీపుల్ విల్ జస్ట్ టేక్ విల్ సీ దెంసెల్ఫ్ యాస్ హిమ్ అండ్ ప్రతి షార్ట్ ప్రతి సీన్ లో ఐ థింక్ ఫుల్ గా దే విల్ సీ యా యా బికాజ్ అదని చెప్తుంటే అదే చెప్పా కదా ఇలా ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నప్పుడు మీకు ఈవెన్ లైక్ అక్కడ చావింటికి వచ్చిన వాడికన్నా చావు పుడుతుందా అన్న డైలాగ్ అని ట్రైలర్లు రోజు ఉద్యోగానికి వెళ్ళేటోడు ఆడ ఆఫీస్లో పిల్లని చూసి ఇష్టపడతాడు బడికి పోయేటాడు బడిలో పిల్లని చూసి ఇష్టపడతాడు మరి నాలా సావులకు పోయేటాడు సావు కడగకపోతే అంటే మిగతా ఏం ట్రైలా ఉన్నావు అంటే ఇలా నార్మలే కదా ఇది అని ఫీల్ అవుతూ ఉంటాడు అంటే చాలా సెన్సిటివ్ థింగ్ ఐ మీన్ లైక్ ఆ తీసుకున్నది ఏదైతే ఉందో అది చాలా సెన్సిటివ్ బట్ దాన్ని కొంచెం బోల్డ్గా డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేశారు డైరెక్టర్ అనిపించింది జనాలు ఎంటర్టైన్ అవుతూనే యాజ్ వెల్ ఫిలాసఫీ మీరు అన్నట్లు ఆ రెండు కూడా కనిపిస్తున్నాయి అనిపిస్తుంది సో ఆ డైరెక్టర్తో వర్క్ చేసేటప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది కౌశిక్ గారితో చేసేటప్పుడు అదే ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ఎలా ఉన్నారు అసలు నాకు నిజంగా ఫస్ట్ టైం కౌశిక్ని చూసి మాట్లాడేటప్పుడు ఎవరైనా చిన్న చిన్న గీతాట్స్ ఇట్లాంటి చిన్న అబ్బాయి ఉన్నాడు చూడ్డానికి అంటే ఏదో రామ్ కామ్ కాఫీ షాప్ లవ్ స్టోరీ అట్లా ఓకే విందామని అనుకున్నా చూస్తే కథ నరేట్ చేయడం స్టార్ట్ చేసి వెళ్తుంటే అసలు ఏంటి ఇంత ఫిలాసఫీ ఇంత డీప్ మీనింగ్తో ఈ ఏజ్లో ఎలా వచ్చింది అబ్బాయికి అన్నట్టు అనిపించింది దెన్ వర్క్ చేసే టైంలో అసలు మామూలుగా కాదు ఆ కథ చెప్పినప్పుడు నేను నాకు నిజంగా కొంచెం డౌట్ ఉండింది విల్ ఐ బి ఏబుల్ టు పుల్ ఆఫ్ దిస్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అని బట్ వర్క్షాప్ నుంచి కూడా నన్ను ఫుల్ పిండేశాడు రోజు నాతో వచ్చి కూర్చొని డైలాగ్ టు డైలాగ్ నాకు ఇప్పుడు నేను నిద్రలో లేపి క్లైమాక్స్ అంటే కూడా చెప్పేస్తా అంత ప్రిపరేషన్ చేయించాడు నాతో సో ప్రతి డిపార్ట్మెంట్లో అతను కావాల్సింది అంత చేయించుకుంటాడు ఒక్క డాట్లో చేయిస్తాడు అందరితో ఎగ్జాక్ట్ డాట్ పెట్టి ఇలా చెయ్యి అన్నట్టు సో అంత క్లారిటీ ఇంత చిన్న ఏజ్లో అంత చేస్తున్నాడు సో హీ హాస్ లాంగ్ వే టు గో అండ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా డిఫరెంట్ కొంచెం స్లాంగ్ అది ఏ స్లాంగ్ అండి అది వైజాగ్ స్లాంగ్ అది నేను ఇప్పటివరకు ఏ మూవీలోనూ ఇలాంటి ఇంత నేను ఈస్ట్ గోదావరి బేస్డ్ మూవీ ఆర్ఎక్స్ అనేది ఈస్ట్ గోదావరి బేస్డే ఒంగోలు బేస్ కూడా చేశాను బట్ స్లాంగ్ పెట్టలేదు అందులో నార్మల్ న్యూట్రల్ స్లాంగ్ ఉంటుంది ఫస్ట్ టైం ఇంత ఐ మీన్ మన అట్ సైడ్ ఆంధ్రా స్లాంగ్ వైజాగ్ ఈస్ట్ ఆ టైప్ ఉన్న స్లాంగ్ 100% చేసేసాను సో అది వర్క్ చేసాం అంటే నాకు కొంచెం ఫెమిలియర్ ఆ లాంగ్వేజ్తో ఇట్స్ నాట్ దట్ ఏదో కొత్త లాంగ్వేజ్ అని కాదు బట్ ఈ మూవీకి చిన్న చిన్న ఎప్పుడన్నా బై మిస్టేక్ ఏదన్నా న్యూట్రల్ స్లాంగ్ అవుతున్నా దాన్ని మార్చి అగైన్స్ మొత్తం అంత అయిపోయాక అంత బాగుంది వన్ మోర్ ఎందుకంటే మధ్యలో ఏటి అని లేదా ఏంటి అన్నాం అని తెలుగు సో ఫర్ మీ ఐ లైక్ సమ్ టైమ్ నాకు ఫ్లూయెంట్గా రాదు సో there also this one word wrong also he make me do again from the top like yeah. please teacher one shot kuda unnai chaala actually we also one interval bang which is actually in one go so naaku chepte chepte sari sometimes it's also because of camera there are a lot of reasons because of retakes
So when you say and then one thing goes wrong again, start from zero. Malli full ga chippali. But you know, I also like personally like one single shots, but appudu koncham koncham kashtam. కానీ బాలరాజు క్యారెక్టర్ మాత్రం ఇటు మల్లికా క్యారెక్టర్ విషయంలో చాలా సాడిజం చూపించారండి. ఎవరైనా ఏడుస్తుంటే ఇష్టపడతారా అండి? అమ్మాయి నవ్వుతుంది, ఇంకెప్పుడు లైఫ్ లాంగ్ నవ్వుతూ చూసుకోవాలని ఇష్టపడతారు. ఏడుస్తుంటే ఆ క్యూట్నెస్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు? నవ్వితే బాగుండే అమ్మాయి సందుకొత్తుంటది, కానీ ఆ పిల్ల ఏడుస్తుంటే మాత్రం సేతుకున్న ఎంట్రకలు ఇట్టలేగేసి లైఫ్ లాంగ్ ఏడిపించడానికి చేసుకుంటారండి. లైఫ్ లాంగ్ ఏడిపించడానికి అని కాదు, బట్ ఏడుపు అంటే ఏడుపు కూడా మన ఎమోషనే కదా, నవ్వు కూడా మన ఎమోషనే. దాన్ని మనం ప్రేమిస్తున్నప్పుడు దీన్ని కూడా ప్రేమించాలి. రెండు రెండు మళ్ళీవే కదా. సో మళ్ళీ అంటే ఇష్టం ఉన్నప్పుడు మళ్ళీ ఏడుపు కూడా ఇష్టం. దిస్ ఇస్ ది మోస్ట్ ఐ థింక్ నెవర్ డన్ బిఫోర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ అ హీరోయిన్ ఇన్ ఎనీ ఫిల్మ్. I can confidently say that. Hero heroine the meeting love scene, I don't think people have ever seen first love at first sight. Mogudu pakkana edustunte mogudu samam pakkana edustunte that is crazy dialogue. Nijangane aa church lo vachedi peter annayya nu ekkadanna sare ati torlone mallik gar kadupulo pannandi bidala jeevinchalani anagane aa andu sir ఎవ్రీథింగ్ కూడా అంటే సీరియస్ థింగ్ ని కూడా జనాలు ఎంటర్టైన్ అయ్యే మేనర్ లో పెట్టేశారు. ఎంతే కూడా లైక్ హౌ యు సీ మున్నవా ఎంబీబీఎస్, ఐ మీన్ శంకర్ బాబు ఎంబీబీఎస్. It's a very serious topic, but the way they tell. Yeah, ఇప్పుడు మీరు అబ్జర్వ్ రాజ్కుమార్ ఇరానీ గారి మూవీస్ కొంచెం అంతే, త్రీ ఇడియట్స్ కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళ, సో కొంచెం యా యాక్చువల్లీ నౌ జస్ట్ రియలైజ్ కౌశిక్ నెక్స్ట్ రాజ్కుమార్ మదర్సన్ మీద చాలా మూవీస్ ఉన్నాయి. మదర్సన్ కెమిస్ట్రీ ఉన్న మూవీస్ లైక్ ఎవ్రీ మూవీలో ఉంటుంది. బట్ ఎన్ని మూవీస్ ఉన్నా సరే ఐ వుడ్ ప్రౌడ్లీ సే ఈ మూవీలో ఉన్నట్టు అసలు ఏ సినిమాలో లేదు. మేము మీకు చూస్తుంటారు నా ఇద్దరు మాకు మందు పోస్తుంటారు నాకు అప్పుడు ఈ మూవీ కనెక్ట్ అయింది. 90 ml కనెక్ట్ అయింది. సింగల్ సింగల్ That's my favorite song of his. That's the only first thing I saw was his single single dance. Uh-huh. And stuck in my head. అప్పటి నుంచి ఎప్పుడైనా నువ్వు సింగల్ సింగల్ అంటుంటే. సో యా ఆమ్ని గారు క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, కానీ ఆమ్ని గారు చాలా ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి హీరోతో. ఐ డోంట్ హ్యావ్ మెనీ సీన్స్, బట్ ఐ ఒక సీన్ చూసాను ఇద్దరికి అండ్ చాలా బాగా చేశారు ఇద్దరు. ఫస్ట్ టైం సెట్లో వచ్చినప్పుడు చూశాను, సో ఒక ఆల్రెడీ ఓకే హ్యావ్ టు గివ్ మై బెస్ట్, ఇస్ నథింగ్ లెస్ దెన్ దాట్. సో ఒక మంచి యూనో హెల్దీ కాంపిటీషన్ నాకు కూడా వచ్చేది. అంటే అనసూయనంత పొగిడిన మీరు లావణ్య త్రిపాఠి గారిని కొంచెం తగ్గించారనమాట పొగట్టలే, ఎందుకు లావణ్య త్రిపాఠి గారు పని చేసేస్తారని. త్రిపాఠి గారిని పొగిడినంత నేను ఇంకెవరిని పొగడలేదు. లావణ్య త్రిపాఠి గారి గురించి ఎక్కువ అంటే ఎక్కువ కూడా సీనియారిటీ సీనియారిటీ ఏజ్ అని చెప్పి ఏదో కన్వే చేస్తున్నారు జనాలకి మీరు. లేదు మీరు మీరు పని చేస్తారేమోనని భయంతో కార్తికేయ గారు అంతలేదు ఏం తక్కువ కాదు. హీఈస్ ఆల్సో పంచ్ మాస్టర్, బట్ యా హీ హ్యాస్ సమ్ కంఫర్ట్ స్పేస్ వెరీ డస్ దాట్, బట్ హీఈస్ మాస్టర్. సో యా ఐ థింక్ జస్ట్ దట్ యూ నో వీ ఆల్ స్టార్ట్ ఎర్లీ, గర్ల్స్ స్టార్ట్ ఎర్లీ బికాస్ వీ హ్యావ్ అ సర్టెన్ యాజ్ పీపుల్ సే యూ నో టైమ్ లిమిట్ ఆఫ్ యూ నో టు వర్క్ ఇన్ ఇండస్ట్రీ. బట్ అది నిజంగా ఏదో పని చేయడానికి కాదు, నిజంగా నా జెన్యున్ ఫీలింగ్ అది. లేదు లేదు మీరు ఎంత జెన్యున్ గా మాట్లాడుతున్నారో మాకు అర్థం కాదు. బికాస్ నేను నిజంగానే లావణ్య త్రిపాఠి ఇస్ వన్ హీరోయిన్ వేర్ మనం థియేటర్లో టికెట్ కొనుక్కొని వెళ్ళి చూసిన హీరోయిన్. సో తనతో పాటు యాక్ట్ చేయడం యాజ్ నేను నా పరంగా నా లైఫ్ పరంగా చూస్తే అదొక మూమెంట్. అరే నాకు కూడా మూమెంట్ యాక్చువల్ టు వర్క్ విత్ కార్తికే ఆఫ్టర్ ఆర్ఎక్స్100. లైక్ ఐ వాంట్ టు సిట్ ఆన్ బైక్ నెక్స్ట్ ఆర్ఎక్స్100 నెక్స్ట్ ఆన్ హూస్ బైక్ షుడ్ ఐ సిట్ నెక్స్ట్ హీరో ఆర్ఎక్స్100 కార్తికే. నేను ఫస్ట్ టైం లావణ్య గారు ఒక దగ్గర కలిసినప్పుడు నువ్వు కార్తికేయ కదా నాని అక్కడ ఒక అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారిని ఇన్వైట్ చేస్తే వెళ్తే అక్కడ లావణ్య అప్పటికి మా సినిమా ఏం లేదు ఆర్ఎక్స్ ఇప్పుడు అప్పుడు నువ్వు కార్తికేయ నీకు పేరు తెలుసా అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ అబ్బా సాయిరామ్ నేను తెలుసు ఆర్ఎక్స్100. And I just like the innocence. I was like, okay, he's still like there. Because some people with one, two movies only, they go somewhere. Mm. But his innocence was really nice to see that. I felt like he's a nice person. No, because, see, 26 years, అలా ఉండి ఒక్క 1 month లో మారిపోదు కదా సడన్గా. జనాలు కూడా మీరు ఇంకా డిఫరెంట్ కంటెంట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కార్తిక్ గారు. అంటే నెక్స్ట్ ఏం మూవీ అండ్ చాలామంది కూడా మీ
ఈ మూవీ తమిళ లో చేస్తున్నారు కదా మూవీ అజిత్ సార్ తో అజిత్ సార్ తో చేస్తున్న మూవీ దాని అప్డేట్ అడుగుతున్నారండి అవును నాకు బేసిక్ గా అప్పుడు నేను అప్పుడు ఎప్పుడో సూన్ అని చెప్పా బికాజ్ అప్పుడు కరోనా అయిపోతుంది నెక్స్ట్ ఇంకా రిలీజ్ అనుకుంటున్న టైం బట్ అది లేట్ అయిపోయి ఇదంతా అయ్యేవరకు సో దే ఆర్ బెటర్ పీపుల్ టు నో వెన్ టు గివ్ ద అప్డేట్ కాబట్టి నేను మళ్ళీ కామ్ అయిపోయా అన్నా కాబట్టి ఫ్యాన్స్ నన్ను ఆడేసుకుంటున్నారు ఎక్కడ కనిపించిన బట్ యా దట్ ఇస్ బట్ అది ఇష్టమే దట్స్ ద లవ్ దే హ్యావ్ ఫర్ అజిత్ సార్ అండ్ ద వెయిటింగ్ ఫర్ మూవీ కాబట్టి ఐఎమ్ రియలీ ఫార్చునేట్ అంత పెద్ద మూవీలో అంతమంది ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్ళందరూ నాకు కూడా సపోర్ట్ చేయడం ఇట్స్ లైక్ ఎ వెరీ బిగ్ బ్లెస్సింగ్ అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా కార్తికేయ గారు నేను ఇంకా డిస్కషన్స్లో ఉన్నాయి వాళ్ళు అనౌన్స్ చేయకుండా నేను చెప్తే బాగోదు బట్ అదే రీసెంట్గానే సుకుమార్ గారు కాల్ చేసి వాసు గారు కాల్ చేసి చేద్దాము అని చెప్పారు బట్ ఇంకా స్క్రిప్ట్ అది వినలేదు సో షుడ్ సీ మీరు జనరల్గా చాలా మొహమాటంగా ఉంటారా మొహమాటమా అంటే చాలా డిపెండ్స్ అండి అంటే అది కొంచెం మాట్లాడితేనే నాకు అర్థమైపోతుంది లేకపోతే అది లైక్ సమ్ సర్టెన్ లిమిట్స్ అవి లిమిట్స్ అనేం కదండి అండ్ మేబీ ఆ మేబీ అప్బ్రింగింగ్లో కొంచెం ఆ మొహమాటము అది ఉందేమో బట్ ఓకే అంటే వన్స్ ఫ్రీ అయితే బాగానే మాట్లాడతాను సార్ నాకు ఎందుకో అంటే మీ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ గురించి మాట్లాడాను కాబట్టి ఒకసారి కామెంట్స్ చూద్దాం మీ ఫ్యాన్స్ ఏం కామెంట్స్ చేశారు ట్రైలర్ కింద మంచివే ఉన్నాయి ఆల్రెడీ సీరియస్లీ నేను దీనికి ముందలే నేను కామెంట్స్ చెక్ చేయడం జరిగింది ఒక్క నెగిటివ్ కామెంట్ లేదండి యూట్యూబ్లోకి వెళ్ళి మీరు గీతా ఆర్ట్స్లో కావాలంటే ట్రైలర్ కింద చూడండి టాప్ కామెంట్స్ నేను చదువుతాను ఇప్పుడు సరైన కంటెంట్ పడింది కార్తిక్ భయ్య ట్రిపుల్ ఆర్ఎక్స్ 100 పక్కా అంట కథ వేరే ఉంటుంది అవునా కాదా అంట బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఈ కథ వేరే ఉంటుంది అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది అనమాట ఆ లావణ్య గారికి తెలియదు కదా బిగ్ బాస్ లో సోహెల్ అని ఒక కంటెస్టెంట్ సోహెల్ ఒక రెండు ఎపిసోడ్ చూసారు తని తన వర్డ్ హర్యానా సో మీరు బిగ్ బాస్ చూసే వాళ్ళా అప్పుడు లైక్ మై ఫ్రెండ్స్ యూస్ టు వాచ్ సో ఐ యూస్ టు సమ్ టైమ్ గో అండ్ జస్ట్ హావ్ అ లుక్ 36 సెకండ్స్ ఏదో డైలాగ్ ఉందంట ఆ మాత్రం హింట్ ఇస్తే చాలు చలరి పీటర్ అన్నయ్య చనిపో కాదు కాదు 36 సెకండ్స్ లో ఉండేది ఇది రోజు ఉద్యోగానికి పోయేటోడు బళ్ళో పిల్ల ఇష్టపడతాడు మరి నేను ఇక్కడ పోతా కదా నా తప్పేంటి అని అడుగుతాడు ఫ్యాన్స్ కి మాత్రం హింట్ ఇస్తే చలరిపోతారంట ఇలాంటి డిఫరెంట్ మూవీస్ వల్ల జనాల పర్సెప్షన్ కూడా చేంజ్ అవుతుంది కొన్ని థింగ్స్ మీద యా సో దట్స్ వాట్ మై రీజన్ వాస్ ఐ వాస్ జస్ట్ థింకింగ్ ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ ఫిల్మ్ మూవీ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ప్రోగ్రెసివ్ ఇన్ ఎవ్రీ విచ్ వే అ పర్సన్ హూ ఇస్ జస్ట్ అ బండి డ్రైవర్ ఇన్ మోజరీ ఇఫ్ హీ కెన్ హ్యాస్ అమేజింగ్ థాట్ ప్రొసెస్ అబౌట్ లైఫ్ అండ్ ఇన్ జనరల్ సో మోడర్న్ థింకింగ్ ప్రొసెస్ సో మోడర్న్ పీపుల్ కెన్ డెఫినెట్లీ హ్యావ్ హూ ఆర్ ఆన్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇట్ జస్ట్ దాట్ అండ్ ఈ మూవీలో ప్రేక్షకులకి కామెడీ ఉండబోతుంది డార్క్ కామెడీ ఉంటుందని డైరెక్టర్ చెప్పారు ఇప్పుడు మీరు ట్రైలర్ లో అబ్జర్వ్ చేస్తే కూడా కామెడీ ఉంది కదా సో సో ఇలాంటి డైలాగ్స్ హీరో చుట్టూనే కామెడీ రివాల్వ్ అవుతుంది యా సిచ్యువేషన్ నుంచి ఉంటుందండి సెపరేట్ గా ఏదో కామెడీ చేస్తాము మేము కామెడీతో మిమ్మల్ని నవ్విస్తాము అలా ఉండదు బట్ మీరు వాడు కూడా ఏదో కామెడీ ఎక్స్ప్రెషన్స్ పెట్టి నేను కామెడీ చేస్తున్నా అన్నట్టు చేయడు వాడు ఆబ్వియస్ ఇంతే కదా దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ అన్నట్టు చెప్తాడు అది నేను డైలాగ్ డెలివరీ యానిమేటెడ్గా ఉండదు నార్మల్గా ఉంటుంది అది విన్నోడికి నవ్వు వస్తుంది సో ఆ సిచ్యువేషన్ నుంచి క్రియేట్ అవ్వ తప్పిస్తే నేను ఏదో కామెడీ చేసేయడం లేకపోతే ఎవరైనా కమీడియన్ ఇప్పుడు ఈవెన్ భద్రం గారు కూడా దో హీజ్ అ కమీడియన్ మూవీలో తనేమి అదో యానిమేటెడ్ కామెడీ సో తన మామూలుగా తన క్యారెక్టర్ ప్లే చేశారు అంతే ఆ చేస్తూ చేస్తూ ఎమోషన్ కూడా ఉంటుంది భద్రం గారి క్యారెక్టర్ బట్ ఆయన వేసే డైలాగ్స్ తన ఆడియన్స్కి వచ్చే డౌట్లు కొన్ని తను తను అడగడం నన్ను అవి కామెడీ ఉంటాయి అండ్ మ్యూజిక్ గురించి కంపల్సరీ మాట్లాడుకోవాలి మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ బీజిఎం చాలా బాగా నచ్చింది అండ్ కంపల్సరీ కూడా థియేటర్లో మూవీ చూసిన తర్వాత ఆ బీజిఎంకి ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ పెరుగుతారు అనుకుంటున్నారు ఎందుకంటే లాస్ట్లో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాగా సెంటిమెంట్ అవుతుంది మూవీ అని చెప్పి చాలా ఊహాగానాలు అయితే మీ మూవీ చుట్టూ అల్లుకున్నాయి ఫస్ట్ థియేటర్లో చూస్తే మాత్రం మేము ఏది కన్ఫర్మ్ చేయలేము ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయండి ఎక్స్పెక్ట్ చేసినది ఉండదు వేరేది ఉంటుంది బట్ మిమ్మల్ని అంతకన్నా ఎక్కువ సాటిస్ఫై చేస్తాం అండ్ అనసూయ గారు ఈ మూవీలో చేసిన సాంగ్ ఆ లిరిక్ చాలా బాగుంది మీనింగ్ఫుల్ లిరిక్ ఆ బోల్డ్ సమ్ బోల్డ్ వర్డ్స్ చెప్తున్నట్లే ఉంది దానికి తగ్గట్లు జానీ సార్ కంపోజిషన్ కూడా సమ్ బోల్డ్ స్టెప్స్ లా అనిపించాయి నీకు అబ్జర్వ్ చేస్తే ఆ సాంగ్ జనరల్లీ మీకు స్పెషల్ సాంగ్ ఒక వేరే యాక్ట్రెస్ చేస్తుంది అన్నప్పుడు జనరల్ లిరిక్స్ ఒకలా ఉంటాయి ఇఫ్ యూ సీ హీరో ఇంట్రడక్షన్ కూడా జనరల్లీ హీరోని ఎలివేట్ చేస్తా ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ ఉంటాయి
బట్ ఇక్కడ ప్రతి పాటలో వి ఆర్ సేయింగ్ ఐ మీన్ ఆ పాట గాని ఈ పాట గాని ఒక ఫిలాసఫీ ఉంటుంది ఈవెన్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో కూడా ద వే హి సీస్ లైఫ్ ద వే హి సీస్ డెత్ మనుషులు ఎందుకు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం దేనికి ఇవ్వాలి ఇలా ఉంటుంది ఇందులో కూడా ఫిలాసఫీ ఉంటుంది సో ఆ సిచ్యువేషన్ మేము ఆడియన్స్ మైండ్లో వాడికి హీరో చేసే పనులకి ముందు బేస్ వేస్తుంటాం ఈవెన్ క్లైమాక్స్ ఐ మీన్ సెకండ్ హాఫ్లో కూడా ఈ సాంగ్ వచ్చినప్పుడు అన్సీ గారి సాంగ్ దాని నెక్స్ట్ జరగబోయే వాటికి ఒక చిన్న ఆడియన్స్ మైండ్లో ఇంజెక్ట్ చేస్తాం దాంతో సో ఆ సాంగ్ చేయడానికి మాకు సమ్మన్ హూస్ ఆ ఫిలాసఫీ చెప్తే వినేటట్టు ఉండాలి అండ్ కూర్చోబెట్టి క్లాస్ స్పీకర్ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ సాంగ్ కూడా డ్యాన్స్ అంతా ఉంటుంది సో అలాగే ఇందులో కూడా డ్యాన్స్ కమర్షియల్ గ్లామర్ అంతా ఉండదు సో రెండు ఫిట్ ఇన్ అవడానికి అనసేగా సో చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతుంది మీ క్యారెక్టర్ హీరోని తిప్పలు పెడతారా స్ట్రిక్ట్ కాదు కానీ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది సో ఆ అమ్మాయి ఆ ముందే ఎలా ఉంది నాకు తెలీదు నాకు ఆ తర్వాతే తెలుసు సో ఆ సిచ్యువేషన్ యూ కాంట్ జడ్జ్ హౌ షీ ఇస్ So that's the complication because she also doesn't know ki in which position she is right now. Kada? Like yeah. We don't know. So slowly and then you'll see her change over also in the film. It's like that. Kani situation talk difficult aa mai ko. So that's why it was difficult for me to like how where do I keep it? It should not go over or under and all of that. Avunu movie mottham kuda chuste oka tight pack laga anipistundi trailer lone ante ఫస్ట్ నుంచి కూడా ఎవ్రీథింగ్ సిచ్యువేషన్లోనే వస్తాయని ఈవెన్ సాంగ్స్ కూడా ఈవెన్ ప్రతి సాంగ్ కూడా మీకు సాంగ్ తీసేస్తే ఒక డిస్కంటిన్యూటీ వస్తుంది సినిమా ఆ సాంగ్లో ఒక కథ ఉంటుంది ఆ సాంగ్లో స్క్రీన్ ప్లే చేంజ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది మూవీ సో దెర్ ఇస్ అ ట్రావెల్ ఇన్ ద సాంగ్ దెర్ ఇస్ అన్ ఎమోషన్ ఇన్ ద సాంగ్ సో అది ఎక్కడ ఆ ఇక్కడ లవ్ సాంగ్ కమన్ కట్ చేస్తే సాంగ్ వేయండి అన్నట్టు ఎక్కడ ఉండదు జాలి దయ అలాంటివి ఏం లేవన్నమాట మీ క్యారెక్టర్కి అదన్నాడు కదా లేవు సార్ ఐ ఫెల్ దిస్ దేర్ వాస్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ చైల్డ్ ఇన్ బాలరాజు హెచ్ కిడ్స్ దే డోంట్ కేర్ దే జస్ దే సో ఇన్నోసెంట్ దే డోంట్ కేర్ యు ఫీల్ గుడ్ ఆర్ బ్యాడ్ దే డోంట్ అండర్స్టాండ్ దాట్ బికాస్ ఫర్ దెమ్ వాట్ దే థింక్ వాట్ దే బిలీవ్ ఇస్ ట్రూ సో అలా ఉంది క్యారెక్టర్ ఎందుకంటే ఐ విల్ టెల్ యూ వి ఆర్ డూయింగ్ వన్ సాంగ్ అండ్ ఐ టర్న్ అండ్ ఐ లుక్ ఎట్ యు లైక్ నా వెంట పడితే ద వే హీ సెడ్ దట్ డైలాగ్ సడన్లీ ఐ ఫెల్ లైక్ ఐ యామ్ టాకింగ్ టు అ కిడ్ యు నో సడన్లీ ఐ రియలైజ్ కి హౌ ఐ అండర్స్టూడ్ ద హోల్ డైనమిక్ ఆఫ్ బాలరాజు ఈవెన్ దో వి వర్ వర్కింగ్ టుగెదర్ కానీ చాలా సీన్ చేసాము సీరియస్ సీన్ ఇవన్నీ కానీ ఆ షార్ట్ ఒక్కటే ఆ షార్ట్లో వెన్ ద ఎక్స్ప్రెషన్ హీ మేడ్ ఐ లైక్ ఓకే బాలరాజు ఇస్ లైక్ అ చైల్డ్ ఇన్నోసెంట్ జెన్యున్ ఏమి ఏమనాలో ఆ క్యారెక్టర్ని మాకు అర్థం కావట్లేదు ఏమని చెప్పాలి అన్ని మేమే ఊహాగానాలు అల్లుకుంటూ పోతున్నాము అది మీరు సినిమా చూసి వచ్చాక కూడా మీకు 100% క్లారిటీ ఉంటుందో లేదో తెలియదు బట్ వచ్చేస్తా అపార్ట్ ఫ్రమ్ మీ క్యారెక్టర్స్ అండ్ ఆమని గారి క్యారెక్టర్ కాకుండా ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఈ మూవీలో ఏమున్నాయి శ్రీకాంత్ అయ్యంగార్ గారు మురళీ శర్మ గారు మురళీ శర్మ గారు చాలా మంచి క్యారెక్టర్ అంటే అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ అండ్ ఆయనతో పర్ఫామ్ చేసే కొన్ని ఛాలెంజింగ్ సీన్స్ ఉన్నాయి సో దట్ వాజ్ అంటే ఛాలెంజింగ్గా అనిపించింది ఆయనతో పాటు పర్ఫామ్ చేయడం అండ్ ఆబ్వియస్లీ ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు హౌ అమేజింగ్ పర్ఫార్మర్ ఈజ్ అండ్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఐ డిడ్ న్యూ ముందు బట్ వర్క్ చేశాక ఐ వాజ్ లైక్ రియలీ షాక్డ్ ఓ గాడ్ ఈజ్ సో మచ్ ప్యాషనేట్ అండ్ ఇంత టాలెంటెడా అని యా ఆబ్వియస్లీ చాలా మంచి రోల్స్ చేశారు బట్ వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అవి చూసి ఓ మై గాడ్ ఈజ్ చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది అండ్ మీరు హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూనే యాజ్ వెల్ పర్ఫార్మింగ్ యాక్టర్గా కూడా ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నారు మూవీ టు మూవీ మీరు ఆ స్టోరీని ఎలా పిక్ చేసుకుంటారు డిఫరెంట్గా ఉంటూనే జనాలకి కనెక్ట్ అయ్యారు ఆ లైన్ ఎలా పిక్ చేస్తారు ఏ యాక్టర్ అన్నా ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు నాకు పర్సనల్గా అయితే ఒకటి ఆల్రెడీ చేసేసున్నాను అని అంటే అది మళ్ళీ అలాంటిది వస్తే ఎగ్జైటింగ్గా అనిపి ఎవరికన్నా యాజ్ అని నాకన్నా కాదు ఏ యాక్టర్ కన్నా ఏ యాక్ట్రెస్కి కానీ ఒక టైప్ ఇప్పుడు లావణ్య గారు కూడా అంతే కదా షీ హెస్ బీన్ డూయింగ్ ఐ మీన్ షీ హెస్ బీన్ డూయింగ్ ఒకటని కాదు షీ వాజ్ ఎగ్జైటెడ్ ఫర్ దిస్ రోల్ ఈక్వల్లీ బికాజ్ ఇంత డిఫరెంట్ దొరికింది అని సో ఎప్పుడన్నా ఏ యాక్టర్ కన్నా ఒక డిఫరెంట్ రోల్ చేయడానికి వచ్చినప్పుడు ఆ కిక్ వేరేలా ఉంటుంది సో మనం సెలెక్ట్ చేసుకునే రైట్ మనకు ఉన్నప్పుడు ఐ మీన్ వెన్ వీఆర్ ఇన్ ఎ స్టేట్ వేర్ వీ కెన్ సెలెక్ట్ ఎ స్క్రిప్ట్ సో మ్యాక్సిమం మనం ట్రై చేస్తాం కదా అలా క్యారెక్టర్స్ చూసి అంతే అండ్ గ్యాంగ్ లీడర్లో మీరు విలన్ క్యారెక్టర్స్ చేసినట్లే అంటే ఫ్యూచర్లో కూడా ఏమన్నా విలన్ క్యారెక్టర్స్ మీకు ఇంప్రెస్ అయ్యేలాగా మంచి క్యారెక్టర్ వస్తే అప్పుడు కంటిన్యూ చేస్తారా లేదు ఇప్పుడు ఎలాగో ఇందాక మాట్లాడు విజయ్ సేతుపతి గారి వల్ల బౌండరీ కూడా బ్రేక్ అయిపోయింది హీరో విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అది ఇదని
సో ఇప్పుడు ఇంకా న్యూ ఏజ్ ఆఫ్ యాక్టరింగ్ కి అదే నెక్స్ట్ అదే రాబోతుంది అని క్లారిటీ వచ్చేసింది. అండ్ దేర్ మెనీ యాక్టర్స్ ఆర్ ప్రూవింగ్ ఇట్ ఆల్సో అదర్ ఇండస్ట్రీస్ లో. ఇట్ జస్ట్ షేర్ లవ్ టువర్డ్స్ వర్క్. అండ్ మీకు లాక్డౌన్ టైంలో ఈ మూవీ బిఫోర్ 2019 లోనే మీరు విన్నారు అండ్ ఈ మధ్యలో లాక్డౌన్ వచ్చింది అప్పుడు కనుక ఓటీటీలో ఇలా ఏం థాట్స్ రాలేదా? డెఫినెట్లీ భయం ఉండింది ఏమవుతుంది నెక్స్ట్ అని. బట్ వాసు గారు అరవింద్ గారు అయితే వెరీ కామన్, ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతే అప్పుడే నాకేంటి అబ్బా ఇంత మంచి సినిమా వచ్చింది, నీ కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఈ లాక్డౌన్ ఏంట్రా బాబు అన్నట్టు అనిపించింది. కానీ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు అంతా అయిపోయి సెట్ అయిపోయింది. అండ్ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మూవీ గురించి? మా బస్తీ బాలరాజు గారు మార్చ్ 19th వస్తున్నాడు థియేటర్లోకి, వచ్చేయండి కుమ్మేసుకుందాం. చాలా మంచి మూవీ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. చాలా కష్టపడి కోవిడ్ టైంలో యూనో ఆఫ్టర్ దాట్ ఆల్సో ఫినిష్డ్. సో వన్ ష్యూరిటీ వీ కెన్ గివ్ వన్ ప్రామిస్ వీ కెన్ గివ్ యూ ఇస్ అ ఫుల్ ఎంటర్టైన్మెంట్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. చావు కబురు చల్లగా ఈ మూవీ నిజంగా మంచి కంటెంట్తో వస్తుంది. కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సిన మూవీ అండ్ ఎస్పెషలీ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చేసింది. ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్సే కాదు, ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఇది నచ్చే మూవీ.